సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వీరేంద్ర సెహ్వాగ్ ముఖ్యంగా క్రీడా వార్తలపై తనదైన శైలిలో కామెంట్లతో అలరిస్తారు. తాజాగా ఆయన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లపై విమర్శలు చేశారు. కోల్కతాలో బుధవారం జరిగిన మ్యాచ్ లో 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసిన తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ధోని సారథ్యంలో కొందరు బ్యాట్స్మెన్ ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నట్లుగా ఆడుతున్నారని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. 10 ఓవర్లలో 79 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా చెన్నై బ్యాట్స్మెన్ పేలవ ప్రదర్శన ఆశ్చర్యానికి గుర్చేసిందని తన ఫేస్బుక్ పేజీ వీరుకి బయటకు లోప్ చెప్పుకొచ్చారు. కేకేఆర్ తో మ్యాచ్ లో కేదార్ జాదవ్ ఆట తీరు జట్టుకు ఏమాత్రం ప్రయోజనం కలిగించలేదని అన్నారు. జాదవ్ నిరుపయోగ అలంకరణ వస్తువుగా ఉన్నాడని పేర్కొన్నారు. 12 బంతుల్లో 7 పరుగులు చేసిన జాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సిందని చురకలు వేశాడు. కాగా పంజాబ్ తో మ్యాచ్ లో వీరవిహారం చేసిన చెన్నై ఓపెనర్లు జట్టుకు సునాయాస విజయాన్ని అందించగా కేకేఆర్ తో మ్యాచ్ లో తేలిపోయారు. మొత్తం 7 బ్యాట్స్మెన్ క్రీజ్ లోకి దిగిన 157 పరుగులే చేశారు. ఇక ఈ మ్యాచ్ లో ధోని కెప్టెన్సీ నిర్ణయాలు కూడా మరోసారి పరిశీలనకు వచ్చాయని కొందరు క్రీడా విశ్లేషకులు అంటున్నారు. డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్ జడేజాను కాదని కెప్టెన్ ధోని జాదవ్ ను ముందు బ్యాటింగ్ కు పంపడమే దీనికి కారణం. ఈసారి కాస్త ముందుగా బ్యాటింగ్ కు వచ్చిన ధోని 12 బంతుల్లో 11 పరుగులు చేసి వెనుదిరిగాడు. మొత్తం మీద సమిష్టిగా బ్యాట్స్మెన్ చేతులెత్తేయడంతో 10 పరుగుల తేడాతో సిఎస్కే పరాజయం పాలైంది. ఆడిన 6 మ్యాచ్లలో 2 మాత్రం చెన్నై విజయం సాధించింది. గత 12 IPL సీజన్లలో చెన్నై జట్టు 8 సార్లు ఫైనల్ చేరింది, 3 సార్లు విజేతగా నిలిచింది.